కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. లాలుపురం రోడ్డులోని బీజేపీ కార్యాలయం ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు పాడిబండ్ల రామకృష్ణ తదితరులు హాజరై ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడ వచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా నా నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినట్లు మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు, కానీ మనిషి చనిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా ప్రజా హృదయాల్లో నిలిచిపోయేటువంటి వాళ్ళు ఏ కొద్ది మందో. ఆ కొద్ది మంది ప్రముఖుల్లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఒకళ్ళు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక విద్యావేత్తగా, ఆయన కేంద్ర మంత్రిగా నెహ్రూ గారి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా ఉండి ఆనాడు కాశ్మీర్లో ఆర్టికల్ 370 పెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించి కాశ్మీర్ భారతదేశంలో భాగం అని చెప్పేసి, నేను వెళ్తాను కాశ్మీర్కి ఎవరు అరెస్ట్ చేస్తారో చూస్తానని చెప్పేసి కేంద్ర మంత్రిగా ఉండి రాజీనామా చేసి మరి కాశ్మీర్ వెళ్ళి అలాగనే ఆయన అరెస్ట్ అయ్యి ఆ జైల్లోనే అనుమానాస్పదంగా మరి చంపివేయబడటం, మరి ఆ తర్వాత ఆయన మరణం ఎలా జరిగిందో కూడా మరి బయటికి రాని అన్నటువంటి పరిస్థితులు ఈరోజు కూడా ఉంది. మరి అటువంటి మహానుభావులు భారతదేశం జాతీయత భావం కలిగి ఈ దేశ జాతీయత కోసం, దేశ సమగ్రత కోసం తన ప్రాణాలని, పదవిని ప్రాణాలని కూడా లెక్క చేయనటువంటి మహానుభావుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున వారు శాశ్వతంగా భారతదేశ ప్రజల్లో నిలిచిపోతారు.